Shuklam Varadharam Vishnum Sese Varnam Chaturbhujam Prasannavadanam Dhyayet Sarva Vighno Pashantaye Dhyaye Hrutpadma Madhye Sukakulapathitam Shrunvatim Shyamagatrim Nyastayikangrim Saroje Sesi Sakaladharam Vallakim Vadayantim Kalhara Baddhamalam Virulita Chulikam Raktavastram Trinetram Matangim Bhushitangim Madhumadavivasham Chitrakodbhasifalam Matangim Bhushitangim Madhumadavivasham Chitrakodbhasifalam Shri Mahaganadhipati Namaha Shri Mahatriprasundaraya Namaha Shri Ramachandra Brahmane Namaha Shri Gurubhyo Namaha A Pandita Putrudu Attavaritiki Velladu వెళ్ళి అక్కడ ఉండేటటువంటి తాటాకులతో కుట్టబడినటువంటి పుస్తకాలను చూసి అలేఖన గ్రంథాల అంటే వ్రాయబడినటువంటి గ్రంథాల అని అర్థం వచ్చేట్లుగా చెప్పాడు. వాళ్ళందరూ గొల్లు నవ్వారు. నవ్విన వెంటనే భార్య కూడా వెంటనే చూసి ముసలక్కిసలాయతే అబ్బో రోకల పన్ను కూడా చిగురుస్తుంది అని చెప్పింది. తనని అవమానించింది అనేటువంటి భావన తనకి తెలియకపోవడం వలన భార్య తన గురించి చాలా ప్రశంసించింది అనుకుని భావించి ఆ తర్వాత అక్కడ గడిపేశాడు. ఇంటికి వచ్చాడు. జరిగిందంతా పోసకొచ్చినట్టు అందరికీ చెప్తూ తల్లిదండ్రులకు కూడా దాన్ని జాగ్రత్తగా వివరించాడు. తండ్రి తలపట్టుకున్నాడు. నిన్నసలు నోరుబసు కూర్చోమని చెప్పాను కదరా, ఎందుకు రా మాట్లాడావు, ఇలాంటి పరువు తక్కువ పని ఎందుకు చేశావు, మనది అత్యద్భుతమైనటువంటి పాండిత్యం కలిగినటువంటి కుటుంబం మనది, వాళ్ళింట్లో అందరూ కూడా మహాపండితులే, నీకు అక్షరాలు రాలేదు దైవవశాత్తు, ఆ పరమాత్ముడు నీకు అక్షరాలను అనుగ్రహించలేదు, మా కర్మ అన్నాడు. ఏమైంది నాన్న, దీంట్లో పొరపాట్లు ఏమైనా ఉన్నాయా అని అడిగాడు. ముసల కిసలాయితే అంటే రోకల పన్ను కూడా చిగురుస్తుంది, రోకల పన్ను ఎక్కడైనా చిగురిస్తుందా, నీ బుద్ధి రోకల పన్నులాగా ఉంది చెప్పి చెప్పింది అమ్మాయి, నిన్న అవహేళన చేసిందిరా నీ భార్య అని చెప్పాడు. హాసి భడవా, నన్ను అవమానిస్తుందా, నాకు తెలివితేటలు లేవంటుందా, నేను అత్యంత సామాన్యుని అంటుందా, దీనికి తగిన సమాధానాన్ని చెప్పవలసిందే. అంటే ఎలా చెప్పాలి, వెళ్ళి నాలుగు తనడం కాదు, నేను మహాపండి పండితుణ్ణి అని నిరూపణ అయ్యేంత వరకు కూడా నేను ఈ గ్రామంలో అడుగు పెట్టకూడదు, నా భార్య మొహం చూడకూడదు అని నిర్ధారణ చేసుకున్నాడు. ఎవరికి చెప్పలేదు. కాశీ వెళ్ళిపోయాడు. కాశీ వెళ్ళిపోయి ఆ కాశీ మహానగరంలో మహోత్కృష్టమైనటువంటి మహానుభావులైనటువంటి పండితులందరూ ఉంటే ఒక సర్వశ్రేష్ఠుడైనటువంటి పండితాగ్రగణ్యుడైనటువంటి ఒక మహానుభావుడి దగ్గరికి వెళ్ళి ఆయన్ని ఆశ్రయించి నాకు అక్షరాలు రావు, ఇప్పుడు నేను చదువుకోదలుచుకున్నాను, అందువల్ల నాకు విద్యని చెప్పవలసింది అడిగాడు. చూస్తే తాడిలా పెరిగిపోయి ఉన్నాడు. సంసార జీవనంలో కనుక ప్రవేశిస్తే కనీసం ముగ్గురు పిల్లల్ని కన్నటువంటి స్థాయిలో ఉన్నట్టుగా ఉన్నాడు. సో నాయనా నీకేం చదువు వస్తుంది అని చెప్పింది. ఆ ఇంటి ఇల్లాలు అమ్మా ఏమైనా సరే చదువుకుంటాను. సరే ఆయన కొన్ని పరీక్షలు పెట్టారు. పరీక్షలు పెట్టి అంటే భౌతిక ప్రపంచాన్ని అంతని వాస్తవిక ప్రపంచాన్ని చూస్తాడా, వీళ్ళందరూ అనుకునేటువంటి సూటిపోటు మాటలన్నిటికీ భయపడతాడా భ్రమపడతాడా అనే రకరకాలైనటువంటి సమస్యలను పెట్టారు. ఆ సమస్యలన్నిటికీ కూడా అసలు పట్టించుకున్నది లేదు. విద్య ఇంకేం లేదు, విద్యాతురాణాన్న సుఖన్న నిద్ర అంతే, ఆ నియమానికే కట్టుబడి 24 గంటలు చదువుకుంటూనే ఉన్నాడు. అలా
అతి త్వరిత కాలంలోనే గొప్ప శ్రేష్టతమైన తర్క పండితుడైపోయాడు. గురువుగారి అనుగ్రహం అదంతా కూడా. వీడు కావాలంటే వీడు అయిపోతాడా? ఆయన అనుగ్రహించాడు కాబట్టి ఆడు. కాకపోతే ఆయన అనుగ్రహించడం ప్రతి సామాన్యుడు అనుగ్రహిస్తే ప్రతి సామాన్యుడు అంత గొప్ప పండితుడు అయిపోతాడా? అలాగ కూడా లేదు. ఎందుకంటే అతని జీన్స్లో ఉంది, విద్య అనేటువంటి జీన్స్లో ఉంది. ఎందుకంటే తండ్రి తాతలందరూ కూడా మహామహాపండితులు కాబట్టి. వీడంటే బడుద్దాయిలాగా తిరిగాడు కాబట్టి అంతవరకు తనకి జ్ఞానోదయం అయిన తర్వాత ఇంకా దాని మీదే ధ్యానం పెట్టడం వలన మహాపండితుడు అయిపోయాడు. అయిపోయిన తర్వాత బయలుదేరి ఎక్కడ చూసినా సరే కంకణాలు, ఎక్కడ చూసినా సరే పట్టు సేలవులు, ఎక్కడ చూసినా సరే ఎంత ఆయన బ్రహ్మాండమైన సత్కారాలు చేసేస్తున్నారు. మహాపండితుడు వచ్చేస్తున్నాడు, 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 వచ్చేస్తున్నాడు. ఏ ఊరుంటే ఆ ఊరిలో ఉండేటటువంటి పండితులందరూ జయించి మళ్ళీ ముందు ఊరు వెళ్తున్నాడు. అలా మొత్తం అన్నీ కూడా ఊరూరా వెళ్ళి వీళ్ళందరినీ కూడా జయించుకుంటూ వచ్చి తను అత్తవారి ఊరు కూడా వస్తున్నాడు. తన ఊరికి వెళ్ళడానికి ముందు అత్తవారి ఊరు వస్తుంది. ఆ అత్తవారి ఊరి దగ్గరికి వచ్చాడు. వచ్చి పొలమేరలో అక్కడ కూర్చున్నాడు. కూర్చున్న వెంటనే పండితులందరూ వచ్చి ఈయనకి ఎదురేగి అద్భుతమైనటువంటి సత్కారాలను చేసి మహాపండితుడు అయ్యావు, నువ్వు చాలా సంతోషంగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది, కాశీ మహానాగరం నుంచి ఇక్కడ వరకు కూడా అందరినీ జయించుకుంటూ వచ్చావు, నీ జైత్రయాత్ర అద్భుతంగా ఉందని చెప్పేసి అందరూ కొనియాడుతున్నారు. కొనియాడుతున్నప్పుడు భార్య కూడా చాలా సంతోషించింది. పోలే పట్టుదలగా వెళ్ళి చదువుకొచ్చాడు బాగుంది అనుకుని భావమర్దలందరూ కూడా సంతోషించారు. అయిన తర్వాత తల్లిదండ్రులు ఏం చెప్పారు, ఈ భార్య తాలూకా తల్లిదండ్రులు అంటే ఇతగాడికి అత్తమామలు ఏం చెప్పారంటే వాళ్ళ పిల్లలకి, నాయనా బావ మునుపటివాడు కాదు, ఇంతకు ముందులాగా అతని అపహాస్యం చేయకండి, మహాపండితుడే తిరిగి వచ్చాడు కాబట్టి జాగ్రత్తగా మాట్లాడండి అని చెప్పారు. ఆఖరి వాడు మాత్రం ఏమన్నాడంటే, అమ్మా నువ్వు కంగారు పడవలసినటువంటి పని లేదు, బావ చదువుకున్నా తెలివితేటలు మునపటివే, తెలివితేటల్లో మార్పేం లేదు, అక్షరజ్ఞానం మాత్రం పెరిగింది అంతే అన్నాడు. రే జాగ్రత్తగా ఉండు, ఇష్టం వచ్చినట్టు అపహాస్యం చేయకు సుమా అని మందలిచ్చారు. సర్లే అన్నాడు. అయిపోయిన తర్వాత వెళ్ళిపోయి ఆ విడిది చేసిన ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్ళి బావా 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 అని ఏడుస్తున్నాడు. భావమర్దిని గుర్తుపెట్టుకుని చూసి, అయ్యో ఏమిరా ఏడుస్తున్నావు, ఎందుకు రా అన్నాడు. ఏం చెప్పాడు బావా, అయిపోయింది బావా అంటాడు. ఏమైపోయిందిరా? అయిపోయింది బావా, అంతా అయిపోయింది బావా. ఏమైపోయిందిరా అంటే, ఇంకేం చెప్పాడు బావా అన్నాడు. చెప్పరా ముందు, ఏడ్చేనా చెప్పు, చెప్పేనా ఏడు, అసలు ఏమిటి సంగతి, ఏమైంది? ఏముంది బాబా, అక్క ముండా మోసింది, అక్క విధవముండ అయిపోయింది అన్నాడు. అయ్యయ్యో మీ అక్క విధవముండ అయిపోయిందా? దానికోసం చీరలు తెచ్చాను, సారలు తెచ్చాను, నగలు తెచ్చాను, ఇంకేవో తెచ్చాను, అవి తెచ్చాను, ఇవి తెచ్చాను అని చెప్పేసి నేను తీసుకొచ్చి, అయ్యో అని వీడు ఏడుస్తున్నాడు. బోర్ని వాడు ఏడుస్తున్నాడు, బోర్ని వీడు ఏడుస్తున్నాడు. ఇలా అయిపోయిందా, అది విధవరాలు అయిపోయిందా అని చెప్పేసి అని వాడిని పట్టుకుని వీడు, వీడిని పట్టుకుని వాడు దొల్లుకుంటూ 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 ఏడుస్తున్నాడు. మిగతా వాళ్ళందరూ వచ్చారు. ఏమయ్యా నీకు అసలు ఆలోచన ఉందా, నువ్వు బ్రతికుంటగా నీ భార్య ఎలా విధవరాలు అవుతుందయ్యా అన్నాడు. ఏ నేను బ్రతికుంటే ఎదురింట్లో వాళ్ళు ఆవిడ విధవరాలు కాలేదా, అలాగే ఆ పక్కింట్లో ఉండేటటువంటి వాళ్ళు అక్కడ ఉండేటటువంటి ఆమె విధవరాలు కాలేదా, నేను బతుకుంటే వీళ్ళందరూ అయినా కావాలింది, నా భార్య అవడానికి ఏమిటి అని అడిగాడు. అలా కాదయ్యా, వాళ్ళ భర్తలు కనుక చనిపోయినట్లయితే వాళ్ళు విధవరాలు అవుతారు. నువ్వు బతికే ఉన్నావు కదా, నువ్వు బతుకుంటుగా అంటే నేను ఒప్పుకొని చెప్తున్నది నా భావమరిది. ఎందుకంటే ప్రమాణానికి కనుక లక్షలకు చూసినట్టే ప్రమాణం అనేది ద్విధం, రెండు రకాలట. ఒకటి వైదికం, రెండు లౌకికం. వైదికమైనటువంటి వేదం చెప్తుంది కాబట్టి, స్మృతులు చెప్తాయి కాబట్టి, శాస్త్రాలు చెప్తాయి కాబట్టి దాన్ని ఇంకా తిరుగులేదు, అది సమ్మతం, ఎవడైనా సరే దాన్ని ఒప్పుకోవాల్సిందే. లౌకికమైనటువంటి ప్రమాణం కనుక తీసుకునేటట్లయితే, ఆ ప్రమాణాన్ని కనుక మనం చూసుకునేటట్లయితే మళ్ళీ అది రెండు రకాలు. ఎందుకంటే దాంట్లో ఎలా వచ్చిందంటే ఆప్తవాక్యం ప్రమాణం. మీరంతా కూడా బయట వాళ్ళు చెప్తున్నారు, నాకు ఆప్తుడు, నాకు సాక్షాత్తు భావమర్ది, అటువంటి వాడు చెప్తున్నటువంటిది ఎలా అని చెప్పి దానికి ఒక 100 రకాల ప్రమాణాలు చెప్పేసి గడగడ గడగడగడ తనకు వచ్చినటువంటి విషయాలన్నీ చెప్పేసుకుంటూ, కాబట్టి దీంట్లో ఆశ్చర్యం ఉంది, అలా అవ్వచ్చు అని ఏడుస్తున్నాడు. బట్టి చూశారు, ఓహో ఈ తర్కజ్ఞానం అంతా కూడా తలకెక్కి మెంటలు వచ్చేలాగా ఉంది అని వెంటనే ఏం చేశారంటే ఇంటికి పరుగు పరుగున వెళ్ళి చెప్పాడు.
చెప్పిన తర్వాత అప్పుడు వెంటనే ఆమెను చక్కగా అలంకరించి జాగ్రత్తగా తీసుకొచ్చి ఎదుర్కొండాలనుకుంటారు. ఇదేమిటి మహాలక్ష్మిలా ఉంటే వీడు బుండాబోసిద్దన్నాడు, చూస్తే వాడు అక్కడ లేడు పారిపోయాడు, ఆరిపడవా అనేసరికి పారిపోయాడు. అందుకోసమని చదువుకున్నా సరే తెలివితేటలు మునపటివేని, ఆ తెలివితేటలను సహజ సిద్ధమైనటువంటి విధానంలో ఉండవలసినవి తప్ప చదువును బట్టి తెలివి పెరగదు. కానీ తను చదువుకున్న చదువుకి తెలివి ఉపయోగపడితే అది కార్యసిద్ధినిస్తుంది. కాబట్టి ఇది లక్ష్యం. అందువలన ఈ సర్వోత్తముడికి చెప్పేటటువంటి దాంట్లో మహావిష్ణువు ఏమని చెప్తున్నారంటే, రూపం ఉండి యవ్వనం ఉండి విశాలమైనటువంటి ఉత్తమైనటువంటి కులంలో పుట్టి వాడు విద్యాహీనుడైనటువంటి వాడు ఎలాగైతే శోభించడం, అలాగే కన్యకకి అంటే ఏ కన్యకను దానం చేసేటప్పుడు ఉండవలసిన లక్షణాలు చెప్తూ తండ్రి చూసేటటువంటి విధానాలన్నిటి కూడా మంచి స్వరూపం కలిగినటువంటి వాడు, మంచి యవ్వనవంతుడైనటువంటి వాడు, ఉత్తమమైనటువంటి కులంలో పుట్టినటువంటి వాడు, మంచి విద్యావంతుడైనటువంటి వాడు, తర్వాత అలాగే సద్గుణ సంపన్నుడైనటువంటి వాడు, వాళ్ళలో దుర్గుణాలు ఉండకూడదు, సద్గుణ సంపన్నుడైనటువంటి వాడు, అలాగే సమస్తమైనటువంటి తనకి క్రియాకలాపాలు అంటే దైనందిక చర్యలు ఏవైతే ఉన్నాయో అంటే తెల్లవారుజామున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే ముందు వరకు ఉండేటటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా ఎక్కడా ఏ రకమైనటువంటి అంతరాయాలు లేకుండా, ఎవరికి ఏ రకమైనటువంటి నిర్బంధమైనటువంటి పరిస్థితులు రాకుండా, ఎవరిని ఎక్కడ నొప్పించకుండా ఉండి తన పనులు తను చేసుకోగలిగేటువంటి స్థాయి, మంచి నేర్పరితంగా ఉండేటటువంటి విధానం ఏదైతే ఉంటుందో అటువంటి వాడు. అంటే ఎలా ఉంటుందంటే కొన్ని కొన్ని చోట్ల ఉదయాన్న 6 గంటలకు వాళ్ళు మొదలు పెడతారు జపాదులు వగేరాలు, మధ్యాహ్నం 2, 3 అవుతుంది, అంతవరకు మిగిలిన వాళ్ళందరూ నకనకలు ఆడిపోతుంటారు, ఇతను వస్తే కానీ వాళ్ళు భోజనం చేయరు. కాబట్టి వాళ్ళకి భోజనాలు అవ్వాలని చెప్పేసి అంటే తన తనకేమో ఈ కార్యక్రమాలు పూర్తి అయితే తన భోజనానికి వెళ్ళడు, ఇలాంటి ఇబ్బందులు. అటువంటి చోట్ల సౌలభ్యాలు ఏవైతే ఉంటాయో 6 గంటలకు కనుక అయ్యేటటువంటి పరిస్థితి ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి ప్రారంభిస్తే అవుతుందంటే తెల్లవారుజామున 4 గంటలకు వెళ్ళి చేసుకోవాలి, వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, ఈ నియమాలను పాటించవలసినటువంటి అవసరం ఉంది. అందుకోసమే అలాంటి కార్యకుశలత కలిగినటువంటి వాడు తన కార్యం చెడకుండా ఇతరుల కార్యానికి ఇబ్బంది లేకుండా సంచరించగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాడు మంచి ఐశ్వర్యవంతుడు. ఐశ్వర్యవంతుడు అని చెప్పేసి అంటే అర్థం ఇవాళ రోజున కరెన్సీ లెక్కలు, బ్యాంకు బ్యాలెన్సులు, తర్వాత మనకు ఉండేటటువంటి క్షేత్ర పరిజ్ఞానం, అంటే క్షేత్రం అంటే హౌస్ సైట్స్ కానీ లేకపోయినట్లయితే పొలాలు కానీ పుట్రలు కానీ వీటిలన్నింటినీ గురించి లెక్కలు వేస్తున్నారు. కానీ పూర్వకాలంలో అలా కాకుండా ఎలా చేసేవారంటే వాళ్ళకు ఉండేటటువంటి విధానాలన్నింటినీ కూడా పొలాలు వగేరాలు వీటిలన్నింటినీ కూడా చూస్తూ వాటితో పాటు గోసంపద ఎంత ఉంది అని ఆలోచించేవారు. గోసంపద ఎవరికైతే మిక్కుటంగా ఉంటుందో ఆ కుటుంబం చాలా శ్రేష్టతమైనటువంటి విధానంలో ఉండేది. ఎందుకంటే నిరంతరం ప్రతి గోవు ఎందు కూడా ముక్కోటి దేవతలు ఆశ్రయించి ఉంటారు కాబట్టి ఆ గోవు సంతుష్టిగా ఉండేటటువంటి గృహం ఎప్పుడు కూడా సంతుష్టమైనటువంటి విధానంలోనే ఉంటుంది. వాళ్ళకి ఏ రకమైనటువంటి ఈతి బాధలు రావు, వాళ్ళ ప్రసన్నమైన జీవితాన్ని గడుపుతారట. గోవుకి అంత ప్రాముఖ్యత ఉంది, ఎందుకంటే ముక్కోటి దేవతల్ని పేరు పేరు పెట్టి అందరినీ పూజ చేయకుండా ఒక గోవుని కనుక పూజ చేస్తే ముక్కోటి దేవతల్ని కూడా పూజ చేసిన సత్ఫలితం వస్తుంది. అందుకోసం గోసంపదలు ఎక్కడైతే ఉంటాయో అంటే చక్కని ఆవులు, వాటికి కావలసినటువంటి వత్సలు, తగినటువంటి వత్సలు ఇలాంటివన్నీ ఎక్కడైతే ఉంటాయో అటువంటి గృహాన్ని బాగా చూసుకునేవారు. ఆ ఇచ్చేటువంటి పాడి పంట ఏదైతే ఉంటుందో దాన్ని అనుసరించి వీళ్ళంతా సమృద్ధిగా ఉంటున్నారన్న విషయం. అలాగే వాళ్ళు నిరంతరం చక్కగా వాళ్ళు విద్యాభ్యాస దుర్వగేరాలు చేసేటటువంటి వాళ్ళు, చక్కని విధానాలు ఉండేటటువంటి వాళ్ళని చూసుకుని తద్వారా ఇవన్నీ చేసేవాళ్ళు. అందుకనే పూర్వకాలంలో ఒక సంబంధాలను నిశ్చయం చేసేటప్పుడు ఎలా ఉండేటటువంటి వాళ్ళంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు లెక్క వేసి చేసేవాళ్ళు. అంటే ఆడపిల్ల కుటుంబం 7 తరాలు మంచి అద్భుతమైన కుటుంబం, మగపిల్లవాడి కుటుంబం అద్భుతం 7 తరాలు అంటే ఈ పిల్లలు అక్కడ ఇచ్చేవాళ్ళు. అలాగే బహుకుటుంబకుడైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అటువంటి చోట పిల్లని ఇచ్చేవాళ్ళు. భద్రత ఎక్కువ ఉంటుంది అనేటువంటి ఒక నమ్మకం, ఎందుకంటే బహుకుటుంబం అంటే చాలామంది ఉండేటటువంటి చోట, అంటే పుత్రులు చాలామంది ఉండేటువంటి ఇంట్లో. ఎందుకు అలా ఇచ్చేవాళ్ళు అంటే కారణం పూర్వంలో ఇంకోటి కూడా చెప్పుకునేవాళ్ళు. ఎలాగంటే ఇప్పుడు తండ్రి పెద్ద కొడుకును పంపించేవాడు, నాయనా వాడు ఆ కుటుంబ వివరాలు తెలుసుకుంటారా నాయనా, అంటే ఈ కొడుకు వెళ్ళేవాడు. కొడుకు వెళ్ళిన తర్వాత ఏ మధ్యాహ్నానికో
ఎప్పుడు భోజన సమయానికి వెనక్కి వచ్చిన తర్వాత చూసి బట్టలు విప్పుకుంటున్న సందర్భంలో నాయనా వెళ్ళొచ్చావా, వెళ్ళొచ్చాను నాన్నగారు. ఎలా ఉంది వాళ్ళ కుటుంబం అంటే వాళ్ళంతా చాలా చిన్న కుటుంబం అండి, మన అమ్మాయి అక్కడ ఇమ్మడలేదు. ఏ నాయనా వాళ్ళు ఎంతమంది సంతానం? వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? యనమండుగురు సంతానం మొత్తం అంతా కలిపి, తల్లి తండ్రి యనమండుగురు సంతానం. సరే వాళ్ళకి పెళ్ళైనాడు, ఇప్పుడు ఇతను ఆరో వాడు, మిగిలిన వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిపోయి వీటి తర్వాత ఇంకొకడు ఉన్నాడు. ఆ యనమండుగురు సంతానం అంటే చిన్న కుటుంబం ఉంటుంది. ఇవాళ ఏం చేస్తున్నారు, ఎదురు వన్ ఆర్ నన్ చైనా పాలసీ వచ్చేసింది కాబట్టి ఉంటే ఒక కొడుకు లేదా ఒక కూతురు లేకపోతే అక్కర్లేదు, ఆ స్థాయిలో ఉన్నారు. వాళ్ళకి పెద్ద కుటుంబం అంటే నాన్నగారు వాళ్ళకి కొంచెం మంచి కుటుంబమే పర్వాలేదు, వాళ్ళకి ఎందుకంటే 15 మంది సంతానం ఉంటాయి ఆయనకి కాబట్టి అదొక పెద్ద కర్మాగారం, పిల్లల కర్మాగారం అనమాట. కాబట్టి ఆ రకమైన స్థాయిలో అప్పుడు ఆలోచించేవాడు, ఇవాళ అలా ఆలోచించట్లేదు. అటువంటి కుటుంబాలకు భద్రత ఉంటుంది అనేటటువంటి ఒక భావన. వాళ్ళ ఇళ్ళు కూడా ఎలా ఉండేవంటే మండువాలోగిళ్ళని ఉండేవి. అంటే ఎలా ఉంటుందంటే మధ్యలో మనకి వాస్తు శాస్త్రరీత్యా మండువాలోగిళ్ళని చాలా ప్రశస్తమైంది. మధ్యలో ఒక అంటే గర్భస్థానం ఏదైతే ఉంటుందో దాన్ని బ్రహ్మస్థానం అంటారు ఇంటి మొత్తానికి కూడా. ఆ వచ్చేటువంటి ఆ బ్రహ్మస్థానానికి మధ్యలో ఉండేటటువంటి ఖాళీ ప్రదేశం ఉంటుంది, లోతైన ప్రదేశం ఉంటుంది. అంటే ఎంత లోతుగా ఉంటుందంటే 2 అడుగులు లోతు, దిగడానికి ఎక్కడానికి వీలుగా ఉండేటువంటి పరిస్థితిలో ఉంటుంది. వచ్చిన తర్వాత పైన ఆ కప్పు కప్పిన తర్వాత కప్పు పైన ఒక పెద్ద చిల్లులాగా ఉంటుంది. ఆ చిల్లు ఉండేటటువంటి పైన ఎట్లా ఉంటుందంటే ఒక చిన్న వేరే ఒక ఇల్లులాగా ఉంటుంది దాంట్లో, దాంట్లో ఆ కప్పు పైన. అంటే ఏమిటనమాట, వర్షం కనుక పడితే ఆ పైదాని మీద పై కప్పు మీద పడి అక్కడి నుంచి జాలజార జారిపోతుంది, కానీ మండువా లోగిలోకి రాదు. కానీ ఈ మండువా ఉండే ప్రాంతం అంతా కూడా చక్కని గాలి వెలుతురుతో పుష్కలంగా ఉంటుంది, మామూలుగా ఉండదు, గొప్ప చల్లతనం ఉంటుంది. ఆ మండువాలో అత్యద్భుతమైనటువంటి వాస్తు నిర్మాణాల్లో చాలా ప్రశస్తమైంది. దానికి ఎలా ఉంటాయంటే గదులు కూడా ఏ రకంగా ఉంటుంది, మధ్యలో ఉండే బ్రహ్మస్థానంలో ఎక్కడా కూడా గదులు ఉండవు, మధ్యలో ఉండే ఖాళీ ప్రదేశానికి చుట్టూ నడవడానికి వీలుగా ఉంటుంది, దాన్ని అళింద భాగాలు అంటారు. అటువంటిది అళింద నిర్మాణాలు చేస్తారు. చేసే ఆ తర్వాత ఉండేటువంటిది అంటే దిక్కుల్లోనూ విదిక్కుల్లోనూ, దిక్కు అంటే తూర్పు దక్షిణం పడమర ఉత్తరం ఈ 4 కూడా దిక్కులు. అలాగే తూర్పు నుంచి దక్షిణానికి మధ్యలో ఉండేటువంటిది ఆగ్నేయం, దాన్ని విదిక్కు అంటారు. అలాగే దక్షిణం నుంచి ఆగ్నేయ భాగం అయిపోయిన తర్వాత దక్షిణం నుంచి పశ్చిమానికి మధ్యలో ఉండేటువంటిది దాన్ని కూడా విదిక్కు, అది నైరుతి, నైరుతి మూల. అలాగే పడమర నుంచి ఉత్తరానికి మధ్యలో వచ్చేటువంటిది ఏదైతే ఉంటుందో అది వాయువ్యం, అది కూడా విదిక్కే. అలాగే ఆ ఉత్తరం నుంచి తూర్పుకి మధ్యలో ఉండేటిది ఈశాన్యం, దాన్ని సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ఆనావాయి అంటారు. ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం, ఈశాన్యం 4 మూలలు. కాబట్టి ఇలా ఉండేటటువంటి దాంట్లో ఈ 8 దిక్కుల్లోనూ కూడా 8 గదులు కట్టుకునే పద్ధతి. అలాగే ఈ 8 దిక్కుల్లోనూ కూడా మూలలను వదిలిపెట్టి దిక్కుల్లో మాత్రమే గదులు కట్టే పద్ధతి. అలాగే ఈ 8 దిక్కుల్లోనూ కూడా మూలలతో కలుపుకుని ఈశాన్యాన్ని ఒకటి వదిలిపెట్టి మిగిలిన అన్ని చోట్ల కూడా కట్టేటువంటి పద్ధతి. ఈశాన్యం ఒకటి, ఖాళీ ప్రదేశం కట్టి పెడతారు, అట్లాంటి పద్ధతులు. ఇలాంటి రకరకాల విన్యాసాలు వాస్తు నియమాల్లో బోలెడని ఉన్నాయి. దాంట్లో వీటిలన్నింటిలోనూ కూడా చెప్పేటువంటి దాంట్లో అనేక పురాణాంతర్గతమైనటువంటి విషయాలు వాస్తు గురించి చెప్పారు. అలాగే మయవాస్తుని, విశ్వకర్మ వాస్తుని, సమరాంగణ సూత్రధారమని, వాస్తు విద్య అని, తర్వాత అలాగే కాశ్యప శిల్పమని, ఇలాంటివి అనేక రకాల విషయాల్లో బోలెడని సుమారుగా ఒక మనకి ప్రస్తుత కాలంలో 100కి పైన చక్కనైనటువంటి గ్రంథాలు మనకి దొరుకుతున్నాయి. కానీ చక్షురక్షర సంయోగం చాలా ముఖ్యం కాబట్టి దాన్ని, దాంతోపాటు గురువుల తాలూకా ఉపదేశాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా ముఖ్యం కాబట్టి తద్వారా అలా కనుక చదువుకున్నట్లయితే మంచి మహాపండితులు కావడానికి కావాల్సినటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటిది ఆ చక్కనైనటువంటి ఇల్లు ఏదైతే ఉంటుందో ఆ ఇంటిలో దానికి సంబంధించినంత వరకు ఈ ఏర్పాట్లు చేసుకుని అలాంటి గొప్ప ఇల్లు అంటే 8 గదులు 10 గదులు ఉండే ఇల్లు కనుక అయినట్లయితే పెద్ద కుటుంబానికి చాలా చక్కగా సరిపోతుంది. అమెరికా అదే 1 గదో 2 గదిలో కనుక ఉంటే దాంట్లో భద్రతే ఉంటుంది, రక్షణే ఉంటుంది, ఏమి ఉండదు, అందరూ దాంట్లోనే ఉంటారు, ఏం చేయాలో తెలియని పరిస్థితి. కాబట్టి అందువలన పూర్వకాలంలో ఆలోచన అసలు ఎలా ఉండేది, లంక అంత కాంపౌండ్ ఉంటారు, లంక అంత ఉంటుంది, అది పెద్ద విశాలమైనటువంటి గృహం, దాంట్లో గదులు చాలా ఉన్నాయి. ఆ గదులు చెప్పేటప్పుడు కూడా వాస్తులు ఇంకో నిర్మాణాలు కూడా చెప్పాడు. ఎలా చెప్పాడంటే ఈ మండువాలోగిలిచి కట్టేటువంటి విధానం ఇది కాకుండా ద్విశాల సంయోజనం అని, ఏకశాల విధానం దగ్గర నుంచి ద్విశాల సంయోజనం, అలాగే త్రిశాల సంయోజనం, చతుశాల సంయోజనం, పంచశాల, షట్శాల, సప్తమశాల, అలా షోడశశాల విధానాలు 16 శాలలు
నిర్మాణం చేసే పద్ధతులు ఇవన్నీ కూడా వాస్తులుగా సమగ్రమైన స్వరూపాన్ని గురించి చెప్పారు. ఆ చెప్పిన దాంట్లో ఆ ద్విశాల సంయోజనంలో కూడా అన్ని పనికొస్తాయా పనికిరావా అని కనుక చెప్పినట్లయితే దానికి నైరుతిని సంధి పెట్టి చేసేటువంటి ఏదైతే అదొక్కటి మాత్రమే ప్రశస్తం, మిగిలిన ద్విశాలలు పంచవు కావు. అలాగే త్రిశాల సంయోజనం కంటే రెండు విధానాలు ఎలా అంటే తూర్పున ఖాళీ ఉండి దక్షిణంలోను ఉత్తరంలోను పడమరలోను కనుక గదులు ఉండేటట్లయితే అది త్రిశాల చాలా ఉత్తమమైనటువంటి, లేదా తూర్పు పడమర దక్షిణం ఉండి ఉత్తరం ఖాళీ ఉండేటువంటిది ఏదైతే ఆ త్రిశాల సంయోజనం చాలా ఉత్తమమైనటువంటి. చతుశాల అంటే నాలుగు పక్కలా ఉండేటటువంటిది. ఇలా అనేక రకాల విధానాలు దాని గురించి చెప్పారు. అది వాస్తు విషయం గురించి వచ్చినప్పుడు దాని గురించి సమగ్రమైన స్వరూపాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇలాంటిది ఆ ఇళ్ళన్నీ కూడా ఏమంటే సమగ్రంగా అందరికీ పనికొచ్చేలా ఉంటాయి. అవసరమైతే అతిథులు కనుక వస్తే అతిథుల కోసం ప్రత్యేకించి ఒక దాంట్లో ఒక గదో రెండు గదులు ఏమైనా ఉంటాయి. మిగిలిన వాళ్ళందరూ ఉండేటువంటి విధానం దానికి తగినట్లుగా ఏర్పాటు ఉంటుంది. అలాగే పెళ్ళిళ్ళు వగేరాలు ఉత్సవాలు కనుక వచ్చినట్లయితే మీరు అన్నీ కలిపి ఒక గదిలో రెండు గదిలోను సర్దేసుకుని మిగిలినంతా దాన్ని ఉపయోగించుకుని అక్కడ దాంట్లోనే ఇళ్ళు చేసేసేవారు. బయటికి అక్కడ కూడా ఇప్పుడు వచ్చేటువంటి కళ్యాణ మంటపాలు వగేరాలు ఇటువంటివి ఉండేవి కాబట్టి ఆ ఇంట్లో ఆ రకమైన విధానంలో వెళ్ళిపోతుండేది. కాబట్టి ఇలాగా వాళ్ళు ఆలోచించేటువంటి సరళి ఎలా ఉండేదంటే పెద్ద గృహం అని చెప్పి కనుకంటే కనీసం 10 మందో 15 మందో ఉండేటటువంటి పిల్లలు ఉండేటటువంటి గృహం ఏదైతే ఉంటుందో అది పెద్ద గృహం కింద, 10 గంటల లోపు కనుక చిన్నదేది అది సామాన్యమైన గృహం కింద, 5 గంటల లోపు మరీ చిన్న గృహం కింద వాళ్ళు భావన చేసి పిల్లల్ని ఇవ్వడం తెచ్చుకోవడం విధానాలు చేసేవాళ్ళు. తర్వాత ఈ విషయాలలో తదుపరి ఎలా ఉంటుంది, ఏ రకమైనటువంటి విధానంలో మనం వెళ్ళగలుగుతాం అనేటువంటి పద్ధతుల గురించి మనం వచ్చే ఎపిసోడ్లో సమగ్రమైన స్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు స్వస్తి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.